నమస్కారం ఈరోజు అష్టాంగ యోగాలో భాగంగా మనం అనాహత చక్రాన్ని గురించి తెలుసుకున్నాం అనాహత నాదాన్ని మనం ఎలా విందాము అనేది తెలుసుకుందాం ఈ యొక్క అనాహత చక్రం అనేది మన శరీరంలో ఉన్నటువంటి హార్ట్ సెంటర్ అని చెప్తూ ఉంటాం దీన్ని అనాహత చక్రం అంటుంటాం ఉంటాం ఈ యొక్క అనాహత చక్రం థైమస్ క్లాన్తో రిలేటెడ్ అయి ఉంటుంది ఈ యొక్క అనాహత చక్రం అనేది మన శరీరంలో హార్ట్ మరియు లంగ్స్ అనేది ఈ రెండు కూడా క్లానికి రిలేటెడ్గా ఉంటూ ఉంటాయి ఈ ఫిజికల్గా ఇవి అన్నీ కూడా వర్క్ అయ్యేది అనాహత చక్రం ద్వారా మనకి ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీ కానీ లేదా ఎలక్ట్రికల్ ఎనర్జీ కానీ పాస్ అవడం ద్వారా ఈ హార్ట్ పంపింగ్ కానీ లంగ్స్ కెపాసిటీ కానీ పెరగడం కానీ జరుగుతూ ఉంటుంది అయితే ఈ యొక్క అనాహత చక్రానికి సంబంధించినటువంటి బీజాక్షరంగా మనం చెప్పుకుంటే అనే బీజాక్షరాన్ని చెప్పుకుంటాం అనే బీజాక్షరాన్ని మనం రెగ్యులర్గా చాన్ చేయడం ద్వారా కూడా ఈ యొక్క అనాహ చక్రాన్ని మనం యాక్టివేషన్ చేయవచ్చును అంతేకాకుండా మన యొక్క గ్రహాల పరంగా చూసుకున్నప్పుడు సూర్యుడు అనేది అనాహ చక్రానికి సంబంధించింది ఎవరికైనా కానీ గ్రహాల్లో నెగిటివ్గా సూర్యుడు ఉన్నప్పుడు లేదా బాడీలో హీట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క చక్రం మీద కూర్చొని మనం మెడిటేషన్ చేయడం ద్వారా బాడీ మొత్తం కూడా కూల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది మరియు సన్కి సంబంధించినటువంటి రిలేటెడ్ సంబంధించినటువంటి రకరకాలైనటువంటి కాస్మిక్ ఎనర్జీస్ రిసీవ్ చేసుకోవడానికి మన ఈ యొక్క చక్రం అనేది ఉపయోగపడుతుంది ముఖ్యంగా మన సూర్య నమస్కారాల్లో చెప్పుకున్నప్పుడు మరి సూర్య నమస్కారాలన్నీ కూడా హార్ట్ చక్రాన్ని యాక్టివేషన్ చేయడం హార్ట్ చక్రతో పాటు రిలేటెడ్గా అన్ని చక్రాలను కూడా యాక్టివేషన్ చేయడానికి ఆసనాలు అనేది ఉపయోగపడతాయి అయితే మొదటిగా మనం చెప్పుకునేటువంటి అనేది మన హార్ట్ సెంటర్ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ యొక్క హార్ట్ సెంటర్ అనేది మనకి ఎప్పుడైతే ఓపెన్ అయిందో ఆటోమేటిక్గా మన శరీరంలో అన్కండిషనల్ లవ్ అనేది రావడం మీద ప్రేమతత్వం అనేది రావడం మనసుకు సంబంధించిన రకరకాల ఫీలింగ్స్ అన్ని కూడా ఈ యొక్క చక్రానికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ ఎమ్మన్ఏ బీజాక్షరాన్ని రెగ్యులర్గా చాంజ్ చేయడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రోమ్యాగ్నెట్వైవ్స్ అన్ని కూడా హార్ట్ సెంటర్ని ఓపెన్ చేయడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా కలర్లో చెప్పుకున్నప్పుడు గ్రీన్ కలర్ని మనం యూజ్ చేయడం ద్వారాను గ్రీన్ని మనం ఎక్కువగా చూడడం ద్వారాను మనకి ప్రకృతిలో ఎక్కువగా గడపడం ద్వారా కూడా మన యొక్క హార్ట్ సెంటర్ని ఓపెన్ చేయడానికి ఉపయోగపడుతుంది అయితే ఈ యొక్క హార్ట్ సెంటర్ని మనం ఆసనాల ద్వారా మరియు ప్రాణాయామాల ద్వారా కూడా యాక్టివేషన్ చేసుకోవచ్చును ఆసనాలలో భుజంగాసనము మరియు ఉష్ణాసనము ఇంకా హార్ట్ని ఓపెన్ చేసేటువంటి రకరకాల ఆసనాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా భుజంగాసనం ఒకటి ఉష్ణాసనం ఒకటి ఇంకా నటరాజ ఆసన నిలబడి మనం చేసుకోవడం ద్వారా కూడా ఈ ఆసనాల ద్వారా ఈ యొక్క చక్రాన్ని మనం యాక్టివేషన్ చేయవచ్చును అయితే ఈ చక్రం ఎప్పుడైతే యాక్టివేషన్లోకి వచ్చిందో హార్ట్ పంపింగ్ కానీ లంగ్స్ కెపాసిటీ పెరగడం కానీ లేక మనకి మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకి దగ్గర కావడం కానీ ప్రేమతత్వం పెరగడం కానీ జరుగుతూ ఉంటుంది ఈ యొక్క చక్రాన్ని మనం ప్రాణాయామాల్లో అయితే డీప్ బ్రీతింగ్ చేసుకోవడం ద్వారాను ఉదయం మరియు సాయంత్రం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కానీ లేదా ఇంకా టైం ఎక్కువగా ఉన్నవాళ్ళు ట్వంటీ ఫోర్ టైమ్స్ కానీ మనం రెగ్యులర్గా డీప్ బ్రీత్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క చక్రాన్ని యాక్టివేషన్ చేసుకోవచ్చును అంతేకాకుండా ఈ యొక్క ప్రాణాయామాల్లో అనులోమ విలోమ మరియు మనకి శక్తి చాలని బస్ట్రిక ప్రాణాయామాలు చేసినప్పుడు ఈ అహనా చక్రానికి సంబంధించిన టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోవడానికి ఉపయోగపడతాయి మనం కలర్ థెరపీలో చూసుకున్నప్పుడు గ్రీన్ కలర్ని మనం ఊహిస్తూ ధ్యానం చేయడం ద్వారా ఈ చక్రాన్ని యాక్టివేషన్ చేయవచ్చును మనకి పంచభూతాలతో చూసుకున్నప్పుడు అనాహత చక్రం అనేది వాయుతత్వానికి సంబంధించింది మనం వాయు ముద్ర వేసుకొని మనం ధ్యానం చేయడం ద్వారా కూడా ఈ చక్రాన్ని యాక్టివేషన్ చేయవచ్చును ఇంకా మనం రెగ్యులర్గా ప్రాణాయామాలు వాయు ముద్ర వేసుకొని చేయడం ద్వారా ఈ యొక్క అనాహ చక్రాన్ని మనం వినవచ్చును మన చెవుల ద్వారా మన యొక్క లోపలికి మనం మనసు ద్వారా లోపలికి వెళ్ళేసి మన యొక్క హార్ట్ పంపింగ్ కానీ లబ్ డబ్ అనే శబ్దాన్ని కానీ మన చెవుల ద్వారా మనం వినవచ్చును ఇలా మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క చక్రాన్ని యాక్టివేషన్ చేయవచ్చును అయితే ఆర్ట్స్ సంబంధించినటువంటి మనం ఉష్రాసన ఒకటి మరియు భుజంగాసన ఒకటి ఇప్పుడు ఎలా వేద్దామో చూద్దాం ఉష్్రాసన అనగా మోకాలు మేము నిలబడతాం నెమ్మదిగా వెనక్కి బెండ్ చేస్తాం మన చెస్ట్ మొత్తాన్ని ఓపెన్ చేస్తాం ఇలా చెస్ట్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో ఆటోమేటిక్గా మన యొక్క శరీరంలో థైమస్క్లాన్ అనేది యాక్టివేషన్ జరుగుతుంది ఇప్పుడు ఎలానో చేద్దాం ఈ థైమస్ క్లాండ్ యాక్టివేషన్ జరగనే ఆటోమేటిక్గా మనకి అనాహత చక్రము హార్ట్ మరియు లంగ్స్ యొక్క కెపాసిటీ పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎలానో చూద్దాం నెమ్మదిగా మోకాల మీద నిలబడండి నిలబడేసి మనం ఉష్ణాసనం చేద్దాం ఇలా మోకాల మీద నిలబెడతాం నిలబడ్డ తర్వాత రెండు చేతులను కూడా వెనక్కి తీసుకుంటాం నెమ్మదిగా బెండ్ చేస్తాం ఇలా మనం చేయడాన్ని ఉష్ణాసనం అంటాం ఈ ఆసనం అనేది మనం పది నుంచి పదిహేను సెకండ్ల వరకు ఇలా చేసుకోవచ్చును దీని తర్వాత మనం చేసేటువంటి ఆసనం భుజంగాసనం భుజంగాసనం మనం రెండు చేతులు కూడా ఇలా తీసుకుంటాం నెమ్మదిగా రెండు చేతులను కూడా చెస్ట్కి ఇరువైపులా తీసుకుంటాం నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మన చెస్ట్ని పైకి లిఫ్ట్ చేస్తాం నెమ్మదిగా డౌన్ చేస్తాం శ్వాస తీసుకుంటూ పైకి వెళ్ళిపోతాం శ్వాస వదిలేస్తూ డౌన్ చేస్తాం ఇలా శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదిలేస్తూ కిందకి డౌన్ చేస్తాం ఇలా చేయడాన్ని మనం భుజంగాసనం అంటాం ఈ ఆసనం ద్వారా కూడా మన యొక్క స్వదిష్టాన చక్ర మరియు మన యొక్క అనాహ చక్ర రెండింటినీ కూడా యాక్టివేషన్ చేసుకోవచ్చును ఈ ఆసనం చేసిన తర్వాత శ్వాస నార్మల్ అయ్యేంత వరకు కూడా శవాసనం కానీ లేచి కూర్చొని కానీ శ్వాసని గమనిస్తూ అలానే ఉండండి దీని తర్వాత మనం ఇప్పుడు ప్రాణాయామాలు చేస్తాం డీప్ బ్రీతింగ్ ఎలా చేద్దామో చూద్దాం తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామము మరియు లంగ్స్ కెపాసిటీ పెంచడానికి శక్తి చాలని భ్రికా ప్రాణాయామం అనేది చేద్దాం మొదటిగా మనం శక్తి చాలని భస్త్రికా ప్రాణాయామం ఎలా చేద్దామో చూద్దాం రెండు చేతులు కూడా ఎలా తీ సరికి తీసుకుంటాం శ్వాస తీసుకుంటూ చేతులను పైకి తీసుకెళ్తాం మరలా శ్వాసను వదిలేస్తూ కిందకి తీసుకొస్తాం మనం తీసుకున్న శ్వాస ఫోర్స్గా బయటికి వదిలే విధంగా చూసుకుంటాం ఎలానే ఇప్పుడు చూద్దాం ఇలా మనం పది నుంచి పదిహేను సార్లు వరకు మొదటగా ట్రై చేస్తాం దీని తర్వాత నెమ్మదిగా మనం ఇరవై సార్లు ముప్పై సార్లు నలభై సార్లు అలా పెంచుకుంటూ వెళ్తాం మనం ఈ యొక్క శక్తి జాలని బస్గా ప్రాణాయామం తర్వాత మనం ఇప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తాం అనులోమ విలోమ ప్రాణాయామం తర్వాత డీప్ బ్రీతింగ్ ఎలా చేయాలనో చూస్తాం అయితే ఈ యొక్క ప్రాణాయామం చేసేటప్పుడు వాయుతత్వానికి సంబంధించినటువంటి ముద్రని ఇలా వేసేసుకుంటాం మన చూపుడు వేలు మరియు మన బొటన వేలు రెండు కలిపి ఉంచడాన్ని వాయుముద్ర అంటాం ఇలా పెట్టేసుకొని మనం ఇప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తాం కుడి చేత్తో మనం కుడివైపు నుంచి శ్వాస తీసుకుంటాం ఎడంవైపు నుంచి శ్వాసను వదిలేస్తాం మరలా ఎడం వైపు నుంచి శ్వాస తీసుకుంటాం కుడివైపు నుంచి వదిలేస్తాం ఎప్పుడైతే మనం ఈ యొక్క వాయుముద్ర వేసేసుకొని మనం అనులోమ విలోమ ప్రాణాయామం చేసామో అనాహ చక్రం యాక్టివేషన్ కావడానికి బాగా ఉపయోగపడుతుంది ఎవరికైనా సరే హార్ట్ ప్రాబ్లం ఉన్నా లంగ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా లేక ఆస్మా సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇంకా అనాహ చక్రానికి సంబంధించిన రకరకాల ప్రాబ్లమ్స్ లంగ్స్లో నీరు చేరడం కానీ హార్ట్లో ఇంకా కార్డియో కరెక్ట్ కావడం కానీ ఇలాంటి రకరకాలైన ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి ఈ అన్నిటి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ క్లాన్ అనేది సరిగ్గా వర్క్ చేయకపోవడం వల్ల మాత్రమే ఈ యొక్క ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఈ యొక్క అనులోమ విలోమ ప్రాణాయామాన్ని రెగ్యులర్గా మన యొక్క ఈ ముద్ర వాయుముద్ర వేసేసుకొని మనం ఈ ప్రాణాయామం చేయడం ద్వారా ఈ తైమస్ క్లాన్ని మనం యాక్టివేషన్ చేసుకోవచ్చును దీని తర్వాత మనం డీప్ బ్రీతింగ్ ఎలానా చూద్దాం రెండు చేతులు కూడా జ్ఞానముద్ర తీసుకుంటాం జ్ఞానముద్ర వాయుముద్ర తీసుకుంటాం వాయుముద్ర తీసుకున్న తర్వాత దీర్ఘంగా శ్వాస తీసుకుంటాం నెమ్మదిగా శ్వాసను బయటికి వదిలేస్తాం మన లంగ్స్ మొత్తాన్ని కూడా శ్వాసతో నింపేస్తాం నెమ్మదిగా శ్వాసని బయటికి వదిలేద్దాం ఎలానో ఇప్పుడు చూద్దాం కళ్ళు మూసుకోండి దీర్ఘంగా శ్వాస తీసుకోండి ఇలా మనం దీర్ఘంగా శ్వాస తీసుకొని నెమ్మదిగా శ్వాసని వదిలేయడం ద్వారా ఈ లంగ్స్ కెపాసిటీ యాక్టివేషన్ జరుగుతుంది ఈ రకంగా చేసుకోవడం ద్వారా మన యొక్క అనా చక్రాన్ని మనం యాక్టివేషన్ చేసుకోవచ్చు దీని తర్వాత నెమ్మదిగా మన యొక్క శ్వాసను గమనిస్తూ మన అవేర్నెస్ మొత్తాన్ని కూడా హార్ట్ సెంటర్లో ఉంచేసి మన హార్ట్ బీట్ వినడానికి ప్రయత్నించవచ్చును ఈ రకంగా చేయడం ద్వారా తొందరగా మన యొక్క హార్ట్ సెంటర్ అనేది యాక్టివేషన్ జరుగుతూ ఉంటుంది ఇలా మనం రోజు ఇరవై నిమిషాల వరకు కూడా హార్ట్ సెంటర్లో మన మనసుని కేంద్రీకరించేసి ధ్యానం చేయడం ద్వారా మన యొక్క హార్ట్ సెంటర్ని ఓపెన్ చేసుకోవచ్చును లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ లేదా మనకి హార్ట్కి సంబంధించిన రకరకాల ప్రాబ్లమ్స్ కానీ క్యూర్ కావడానికి ఈ యొక్క ప్రాణాయామము మరియు ముద్రలు ఈ యొక్క మెడిటేషన్ అనేది ఉపయోగపడుతుంది ఈ రకంగా చేసుకొని మన హార్ట్ సెంటర్ని యాక్టివేషన్ చేసుకుందాం నమస్కారం